ఈ జగన్మోహన్ రెడ్డి ఒక తనఖా రెడ్డిగా మారిపోయారు, తాకట్టు రెడ్డిగా మారిపోయారు. ఇవన్నీ కూడా సాక్ష్యాలతో సహా నేను నిరూపిస్తాను. తాగుబోతుల్ని తాకట్టు పెట్టారు, డ్వాక్రా మహిళలు దాచుకున్న డబ్బులన్నీ తీసేసి వాడేశారు, బస్ స్టాండ్లను తాకట్టు పెట్టారు, విద్యార్థులకి సంబంధించిన హాస్టల్స్ కాలేజెస్ లు తాకట్టు పెట్టారు, మార్కెట్ యార్డుని తాకట్టు పెట్టారు. చివరికి గుంటూరులో కూరగాయల మార్కెట్ కూడా అమ్మేయటానికి చూస్తే కోర్టుకెళ్తే అది అక్కడ ప్రస్తుతానికి ఆగి ఉంది. విశాఖలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి తహసీల్దార్ కార్యాలయం దగ్గర నుంచి పట్టు పరిశ్రమ శాఖ స్థలాల దగ్గర నుంచి మరి పోలీస్ క్వార్టర్ల దగ్గర నుంచి అన్నీ కూడా తనఖా పెట్టారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని చెప్పి నమ్మబలికి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక తనఖా రెడ్డిగా తాకట్టు రెడ్డిగా మారిపోయారు అని చెప్పడానికి ఇంతకన్నా వేరే ఎగ్జాంపుల్స్ లేవు.